105 రోజులు అన్నీ వదిలేసి అదొక కొత్త ప్రపంచం వెళ్ళినంత వరకు ఫుల్ ఎక్సైటెడ్ ఉండే ఏ బిగ్ బాస్కి వెళ్తున్నా వెళ్ళాక అర్థమైంది వామ్మో ఇన్ని రాడ్లు అటకరాడు ఇటకరాడు అది అది పట్టుకునేవి ఇది పట్టుకునేవి అదంతా పెద్ద స్టోరీ బట్ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత నుంచి డే 1 నుంచి 105 డేస్ నాకు చాలా బాగా గడిచాయి టాస్క్ లో గాని లేకపోతే మిగతా యాక్టివిటీస్ లో గాని అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ తో గాని అందరితో జర్నీ చాలా చాలా బాగుంది ముఖ్యంగా బిగ్ బాస్ తో అయితే చాలా బాగుంది ఐ ఫెల్ సో హ్యాపీ బిగ్ బాస్ కి వెళ్ళినందుకు వెళ్ళినందుకు ఫుల్ హ్యాపీ అయితే టాప్ 5 వరకు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను షన్ను జెస్సీ గురించి మేము మా ముగ్గురు బాండ్ మీరు చూశారు చాలా 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 బాగుండేది బట్ జెస్సీ వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరమే ఉండిపోవడం వల్ల మా ఐ మీన్ మేమున్న బాండింగ్ కాస్త కొంచెం చూశాను నేను వచ్చినప్పుడే కార్లో చూశాను కొన్ని కొన్ని వెబ్సైట్లో గట్టిగా రాశారు మేబీ వాడుంటే అది అలా అలా పోర్ట్రే అయ్యేది కాదేమో అండ్ ఇంకొకటి 24 అవర్స్ మీరు చూడరు జస్ట్ 1 అవర్ మాత్రమే చూస్తారు ఒక దగ్గర ఒక సీన్ జరిగింది అంటే దానికి ముందు ఇంకొక సీన్ జరిగి ఉంటుంది బట్ దాని ముందు సీన్ మీరు చూడరు అక్కడ వాళ్ళు ఏది టెలికాస్ట్ చేస్తే అది చూస్తారు సో అది చూసిందే మీరు నమ్మేసి ఉంటారు నాకు తెలిసినంత వరకు అండ్ మా ముగ్గురు జర్నీ చాలా బాగుండేది ఫ్రెండ్లీ బాండింగ్ కానీ లేకపోతే మా ముగ్గురు మధ్య ర్యాపో కానీ కొట్టుకునే వాళ్ళము తిట్టుకునే వాళ్ళము అలిగే వాళ్ళము తెలుసు మీ అందరికీ బాగుంది మా ముగ్గురిది చాలా బాగా అనిపించింది జెస్సీ వెళ్ళిన తర్వాత చాలా మిస్ అయ్యాము బట్ గేమ్లో వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్ళి ఇద్దరం ఆడాము తను సెకండ్ పొజిషన్లో ఉన్నాడు నేను టాప్ 5లో ఉన్నాను టాస్క్లోనా నేనైతే నా బెస్ట్ ఇచ్చాను మీరే చెప్పాలి నేను ఎలా ఆడాను ఎలా థ్యాంక్ యూ నాకు యాక్చువల్లీ చిన్న పట్టాక అంట యాక్చువల్గా నాకు గేమ్ స్పిరిట్ అది చిన్నప్పటి నుంచి ఉండేది మా ఏరియాలో మే 1కి ఇంకా ఎప్పుడైనా అలాంటి అకేషన్స్కి గేమ్స్ పెడతారు కదా రన్నింగ్ మ్యూజికల్ చైర్ సాంగ్స్ వాటిలో నేను వెళ్ళిపోయేదాన్ని ఇంట్లో చెప్పకుండా సో వాటిలో వెళ్ళి గెలిచి వచ్చేదాన్ని సో అప్పటి నుంచి నాకు ఏదైనా అంటే గేమ్ కానీ ఇంకేదైనా నాకు అది నేను ఆడానంటే అది విన్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది సో నాకు అక్కడ టాస్క్లన్నీ నాకు అలానే అనిపించింది నేను కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా అందరికీ ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చాను అక్కడ ఉన్నంత వరకు బట్ మీకు తెలియాలి నేను ఇచ్చానో లేదో సో నా వర్క్ అయితే నాకు బాగా అనిపించింది అంటే ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కలా ఉంటుంది ఆబ్వియస్గా భయం వేస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే ఒక్కొక్కరు గేమ్ విధానం ఒక్కొక్కలా ఉంటుంది కొన్ని కొన్ని వీక్స్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే లేదు నేను అంటే మన వీక్ అయిపోయిన తర్వాత వీక్ అంతా ఏం చేసాము మండే నామినేషన్స్ ఎలా జరిగింది ట్యూస్డే వెన్స్డే టాస్క్ ఎలా ఆడాము అవన్నీ నేను రీకలెక్ట్ చేసుకొని బా అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండేది బట్ ఒక 2-3 టైమ్స్ కొంచెం నాకు నేనే కొంచెం లో అయ్యి డౌన్ అయ్యి అమ్మో వెళ్ళిపోతానేమో అని ఒక 2-3 సార్లు అనిపించింది బట్ ఆ టైంలో నేను వెళ్ళలేదు ఐ ఫెల్ సో హ్యాపీ నామినేషన్ ఎవరు మనమే చేస్తారో తెలీదు మనం నామినేషన్స్కి ఇచ్చే రీజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆడియన్స్లో మనం అవునా మేడం 105 డేస్ అక్కడ ఉన్నారు కదా మేడం అంటే ఒకే చోట అలా ఉండిపోవడం వల్ల ఏమైనా లోన్లీగా ఫీల్ అయ్యారా నాకు లోన్లీగా ఫీల్ అయ్యేంత ఛాన్స్ అక్కడ ఉంది అందరితో నేను కలిసి ఉన్నాను అందరితో అందరూ నాకు ఫ్రెండ్సే కొన్ని కొన్ని మూమెంట్స్లో అనిపించింది బట్ తప్పదు కదా అది గేమ్ అని మనకు తెలుసు సో కొంచెం మోటివేషన్ అది షన్ను మోటివేట్ చేసేవాడు జెస్సీ మోటివేట్ చేసేవాడు నేను ఎప్పుడైతే లో ఉన్నానో మళ్ళీ నేను మళ్ళీ గేమ్ బ్యాక్ వచ్చేసేదాన్ని ఏమనిపిస్తుంది అంటే తను విన్ అవ్వాలని అనుకున్నాను నేను సాక్రిఫైస్ చేసి ఏంటి ఇచ్చారు అది అది కూడా ఒక టాస్క్ లాగా పెట్టి ఇచ్చారు అందరికీ ఇచ్చేసారు ఓన్లీ నాకు ప్రియాంకకి ఇవ్వలేదు ఇవ్వకుండా హౌస్ మేట్స్ మీరు చెప్పండి ఎవరికి అది ఇంపార్టెంట్ అని అని చెప్పినప్పుడు నాకే ఇచ్చారు హ్యాపీ వాళ్ళు కూడా అర్థం చేసుకొని చాలా నేర్చుకున్నాను
అంటే అక్కడ వెళ్ళి నేర్చుకునే కన్నా నేను వచ్చాక మధ్యలో కార్ లో యూట్యూబ్ లో చూసాక ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. పేషెన్స్ నేర్చుకున్నాను, నాకు పేషెన్స్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అక్కడ వెళ్ళాక పేషెన్స్ నేర్చుకున్నాను. అండ్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ కూడా, నాకు బిగ్ బాస్ వెళ్ళక ముందు చాలా తక్కువ ఉండే, నాకు అసలు లేకుండే కాన్ఫిడెన్స్. పక్కనున్న వాళ్ళని అరే భలే చేస్తున్నారు సూపర్ చేస్తా అనుకుంటా, కానీ నన్ను ఎప్పుడు నేను అలా అనుకోలేదు చిన్నప్పటి నుంచి. సో అక్కడ వెళ్ళాక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకున్నాను. అలాగే ఏదైనా పని చేసే ముందు మనం ఏది ఆలోచించి చేయము, చేసిన తర్వాత ఆలోచిస్తాము. అది ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. బట్ ఇప్పుడు బయటకు వచ్చాక ఏ పని చేసినా ఆలోచించి చేయాలి అని అయితే నేర్చుకున్నాను. అబౌట్ రవి, నాకు చాలా మంచి అన్నయ్య దొరికాడు బిగ్ బాస్ హౌస్లో. తను ఉన్నప్పుడు అంటే ఉండేది ఆ ర్యాపో మా ఇద్దరి మధ్య, బట్ అది ఎందుకో అంటే తను చాలా తెలివైన వాడు, హీస్ వెరీ స్మార్ట్ అని ఎక్కువ మేము అనుకోవడం వల్ల తనతో అలా ఇంకా గేమ్ ఆడాల్సి వచ్చింది. కానీ బట్ తను వెళ్ళిపోయాక మాత్రం చాలా మిస్ అయ్యాం మేము. తను ఉన్నప్పటికన్నా వెళ్ళిపోయిన తర్వాత అర్రే రవి మన ఎప్పుడు అలా చేయలేదు, మనమే ఎక్కువ అనుకున్నాము, మనమే తను ఇలా ఆడతాడు అలా ఆడతాడు, దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం అలా అయిపోతాం అని మేమే ఎక్కువ ఆలోచించేసాము. బట్ తను ఎప్పుడు మమ్మల్ని అలా మంచిగా ట్రీట్ చేసేవాడు, నిజంగా ఒక చిట్టి చెల్లెలాగా ట్రీట్ చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు, మీ అందరికీ థ్యాంక్ యూ, అలాగే జనాలకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ.